సాయిరా, ఇప్పుడు ఈ రోజుల్లో చాలామంది రాజకీయ నాయకులు, రూలర్స్, లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్స్, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు, రక్షణ శాఖలో ఉన్నవాళ్ళు, ఎవరి కనుసన్నల్లోనైతే కొన్ని లక్షల మంది మసులుకోవలసి వస్తుందో అటువంటి రూలర్స్. ఇదివరకు రూలర్స్ అంటే ఓన్లీ కింగ్స్, రాజులు. ఇప్పుడు అట్లా కాదు, ప్రతి శాఖకి ఒక రూలర్ ఉంటారు. వాళ్ళ ఎగ్జిక్యూషన్ చేయటానికి చాలా క్యాలిబరీ కావాలి వాళ్ళకంటే. వాళ్ళకి అంటే ఒక రూలర్ ఉన్నారంటే ఆ రూలర్కి సపోర్ట్ చేసేటటువంటి స్థలం కావాలి. వాటిలో స్పర్శానుగుణంగా ఎటువంటి స్థలం అయితే రూలర్స్కి చాలా బాగా పనికొస్తుందో అది చెప్తున్నా నేను. ఈ స్థలాలలో అంటే వాళ్ళు తీసుకునే ఇల్లు కట్టుకోవటానికి కానీ, లేకపోతే ఒక ఆఫీసు నెలకొల్పుకోవటానికి కానీ, ఒక ఫ్యాక్టరీ కట్టుకోవటానికి కానీ, లేకపోతే ఒక విద్యాసంస్థ కానీ, ఏదైనా సరేనండి, ఇటువంటి నిర్మాణం చేయాలని అనుకున్నప్పుడు ఆ స్థలం యొక్క స్పర్శ ఎట్లా ఉండాలి? అంటే స్థలము మనము ఇట్లా చేత్తో రాసి చూసి స్పర్శ అనుభవించవలసిన అవసరం లేదు, స్పర్శని అనుభూతించవలసిన అవసరం లేదు. ఆ స్థలంలోకి వెళ్ళి నిలబడగానే చుట్టుపక్కల నుండి వచ్చేటటువంటి గాలి మన శరీరానికి స్పృశించిపోతూ ఉంటుంది. ఆ స్థలంలో ఓపెన్ ప్లేస్ అయితే అది వేరు. ఒకవేళ ఈ చెట్లు, గడ్డి ఇదంతా మొలిసిన స్థలమైతే, అక్కడ ఆ స్థలంలో కాకి వెదురు అనేది ఒక గడ్డిలో ఒక జాతి కాకి వెదురు అనేది. అంటే మామూలుగా బాంబూస్ ఉంటాయి, బొంగులు, బొంగు చెట్టుకు సంబంధించినటువంటి ఒక జాతి ఇది, కాకి వెదురు అంటారు. ఇటువంటివి ఉన్నట్టయితే, కాకి వెదురు అంతా పరుచుకొని మొలిచి ఉన్నట్లయితే, దానిపై నుంచి వీసేటటువంటి గాలి, ఎవరైతే ఈ స్థలాన్ని కొనుక్కోవటానికి అక్కడికి వెళ్ళారో వారిని స్పృశిస్తూ పోతూ ఉంటుంది. ఆ స్పర్శలో వారికి ఒక విధమైనటువంటి కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. కొంతమంది స్పర్శలో భయం వస్తుంది, కొంతమంది స్పర్శని మనం భరించలేక పక్కకు జరిగిపోతాం. ఇది చాలా స్నేహపూర్వకమైనటువంటి స్పర్శ. వీళ్ళు ఒకవేళ రూలర్స్ అయి ఉంటే, పాతకాలంలో రాజులు, ఇప్పుడైతే ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క రూలర్ ఉంటారు, ఈ రూలర్స్ మీద ఇంకొక రూలర్ ఉంటారు, లేకపోతే రాజకీయ నాయకులు ఉంటారు, ఇలా అనేక రకాల రూలర్స్ ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే వాళ్ళ అజమాయిషీ కోరుకుంటారో, ఎవరైతే రూల్ చేయాలని కోరుకుంటారో, లేదా ఈ రూలింగ్ అడ్మినిస్ట్రేషన్ ఎగ్జిక్యూషన్ ఫీల్డ్స్లో బాగా పైకి రావాలని కోరుకుంటారో, వారికి కాకి వెదురు ఉన్నటువంటి స్థలము అద్భుతంగా సపోర్ట్ చేస్తుంది. సో ఆ పెరిగినటువంటిది కాకి వెదురు అన్నది ముందు మీరు నిర్ధారణ చేసుకోవాలి. అటువంటి స్థలాలను కొని అక్కడ చక్కగా గృహ నిర్మాణం చేసుకొని అద్భుతమైన ఫలితాలని మీ కెరియర్కి మీరు ఆపాదించుకోవచ్చు. సాయిరాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.